నియోజకవర్గంలో బాబు జగజ్జీవన్ రాయ్ భవన్లో తెలంగాణ వంశరాజ్ సంక్షేమ సంఘం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశరాజ్ కులస్థులు గతంలో సమాచారాలు ఉగ్గుకథల రూపంలో ఇతర ప్రాంతాలకు చేరవేసే ప్రచార సాధనాలుగా పనిచేసి సమాజానికి ఎంతో సేవను అందించారని తెలిపారు. సమాజానికి స్వచ్ఛందంగా సేవను అందించిన ఈ కులాలు గత పాలకుల చేతిలో చీత్కారానికి గురై ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోయారని చెప్పారు. విమర్శించుకోవడానికి తప్ప మరెక్కడా కూడా మన కులం పేరు వినపడకుండా చేసిన గత పాలకుల నోటికి కళ్ళెం పడేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంబీసీ కులాలను గుర్తించి ఆత్మగౌరవంతో బతికేలా చేసిందని చెప్పారు. వంశరాజ్ కులస్థులు అందరం కూడా ద బెస్ట్ కమ్యూనికేటర్స్. మనం అందరం కూడా అదే రకంగా ఇంకా చాలా విషయాలు ఆనాడు ఎక్కువ అటవీ ప్రాంతాలలోనే మన నివాసాలు ఇచ్చినప్పుడు ఒక్కసారి మన భార్య పిల్లల్ని ఎక్కడ వదిలేస్తాం ఒక చెట్టుకు ఒక గుడిసె లేని కాలం ఇలా కనీసం గుడిసె చేసుకుందామంటే ఇంత ఫ్లెక్స్ నివసించవచ్చు. కానీ ఆ రోజు తాటి కొమ్మలు కూడా అంత చెట్టు ఎక్కి కొట్టే వాళ్ళు లేకపోతే ఆ క్రూర ముఖాలు మనం తింటే అయినా కానీ మన పిల్లలు పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు తనకున్నటువంటి ఒక చీరను ఒక బట్టనో తీసి మనం అందరినీ కూడా ఒక చెట్టుకు కింద జంతువులకి క్రూరముగాలకి పురుగులకు ఈ పానులకు అందకుండా ఆ పిల్లల్ని చెట్టుకు కట్టేసి ఉయ్యాల ఊపి పడుకోబెట్టి ఊరూరికి తిరిగి మన అందరినీ కూడా పెంచినటువంటి మన తాత ముత్తాతలు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ రోజున. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979796 9392979766.